రాజ్ చేయొద్దని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పోలీసులకు ఆదేశించారు. పీకే బాబు విద్యాశాఖ మాజీ బాల్ గంగాధర్ గారికి సుస్వాగతం. అమ్మా, వారు వచ్చింది ఫంక్షన్ కాదు, రన్నింగ్ లో ఉన్న సీఎం జంపింగ్ చేయించడానికి. రెండు సంవత్సరాలుగా ఈ సీఎం పెత్తనం భరించలేకపోతున్నామండి. పోర్ట్ఫోలియోలు మన ముఖాన్ని కొట్టి పవర్ అంతా ఆయన చేతిలో పెట్టుకున్నాడు. అసలు ఈ గొడవలు ఏంటని అడిగితే దానికి మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, హైకమాండ్ చెప్తా అంటాడు సార్. వాడు ఉంటే ఉండండి, లేకపోతే రాజీనామా చేసి వెళ్ళిపోండి అంటాడు సార్. అసలు వాడి కళ్ళకి మనం మంత్రులా కనిపిస్తున్నామా, అడుగుతున్న వాళ్ళ కనిపిస్తున్నాం. అడుగుతుంటే అలవాటే కదా మనకి. అదే ఓట్లు. అసలు మమ్మల్ని ఏ సేవ చేయనివ్వట్లేదండి, ప్రజలకు దూరం చేస్తున్నాడు. నువ్వు చేస్తున్న సేవలు చాలు, ప్రజలను వదిలే. నన్ను చూపిస్తావంటే నువ్వు కావచ్చు మేసాలైన. మీ అందరికీ నా మీద ఇంత అభిమానం ఉన్నందుకు చాలా సంతోషం. ఈ విషయాన్ని వెంటనే పార్టీ కన్వీనర్ గుర్తించండి. మీ కొడుకులకి తోడలుళ్ళకి కాలేజీలున్నాయని నీ ఇష్టానికి ఫీజులు పెంచి రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేశాం. ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ ని నేను, కనీసం నాతో ఒక్క మాటైనా చెప్పాలన్నా కామన్ సెన్స్ లేదా? ఆపోయా, నువ్వు తక్కువ, నీ అల్లుడు తక్కువ. నీ ఐపీఎస్ అల్లుడు చేసిన వ్యధోపంలోకి గవర్నమెంట్ సస్పెండ్ చేస్తే ఫైనాన్స్ కంపెనీ పెట్టుకోలేదా? అలాగే నీ ఐఎస్ అల్లుడు రింగ్ రోడ్ పెట్టో దేశాన్ని దోచుతున్నాడు కదా. ఏంటండి, అల్లుళ్ళు అన్న వాళ్ళే బ్యాట్ అన్నట్టు మాడతారు. అయినా ఇక్కడ సొంత విషయాలు ఎందుకండి? కడుపు చించుకుంటే పంచుల మీద పడతాయి. ఓ అప్పో, మీ చరిత్రలే మహాత్మా గాంధీ చరిత్రలు కావులే. మిమ్మల్ని కదిలిస్తే పెంట మీద రాయేసినట్టే. ఈ పార్టీ ఆఫీస్ లో లేదు, చేపల మార్కెట్ లో ఉంది. బయట వాడు పరువు బాద్ది. ముఖ్యమంత్రి గారు చెప్పండి, ఈ ప్రాబ్లం మీరే సాల్వ్ చేయాలి సార్. అదే ప్రాబ్లం సాల్వ్ అవ్వాలంటే నువ్వు రాజీనామా చెయ్యాలి. నేను సీఎం గా రాజీనామా చేయనండి. అసలు ఏమిటండి ఇది, సీఎం అయినప్పుడు చూస్తున్నాను. నువ్వు రాజీనామా చేయాలి, నువ్వు రాజీనామా చేయాలని మాట తప్ప వేరొక మాటనే మాట్లాడరండి మీరు. చూడండి కన్వీనర్ గారు, చెప్పండి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఆ చెప్పుకునేది హైకమాండ్ తో చెప్పుకుంటాను. పెద్దలు గారు లైన్ లో ఉన్నారు. హలో, అర్జెంట్ గా మన గెస్ట్ హౌస్ వచ్చి. అలాగే మామయ్య. హలో ప్రకాష్. 130 ఎమ్మెల్యేల సపోర్ట్ నాకుందని తెలిసి కూడా ఆ సీఎం గాడు చెప్పుతో కొట్టకుండా కొట్టినట్టు నాతో మాట్లాడాడు. మనకేం ప్రత్యేక రాష్ట్రం నినాదం లేదు కదండి మనం లెక్క చేయడానికి. ఇద్దరు గల్లీ లీడర్ గాని కెరియర్ స్టార్ట్ చేశాం. ఇప్పుడు వాడు ముఖ్యమంత్రి, నేను మామూలు మంత్రి. వాడి ముందు నేను చేతులు కట్టుకుని నుంచోవాలా? వాడే నా కాలు పట్టుకునేలా చేస్తా. అలాంటప్పుడు కాంప్రమైజ్ అవటం ఎందుకు మావయ్య? మనకి సపోర్ట్ చేసే ఎమ్మెల్యేలందరూ బయటకు వచ్చేసి రాజీనామా చేస్తే మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి కదా. ఈ దిగ్గుమాలిన వేసులకు డిపాజిట్లు కూడా రావు. అమ్మో, ఆఫీసులు పెట్టు. మనం బయటకు వచ్చేస్తే మనల్ని సపోర్ట్ చేసే ఎమ్మెల్యేలందరినీ సెల్ ఫోన్లలోనే బేరం చేసి ఓవర్ నైట్ కొనేస్తాడు. మనం ఇలా చేస్తామని చాలా ప్రీ ప్లాంట్ గా వాడు మనల్ని రెచ్చగొట్టాడు. ఈ స్టూడెంట్ ఇష్యూని రక్తపాతం చేద్దాం, అప్పుడు ఆటోమేటిక్ గా మీరు సీఎం అవుతారు. మామూలుగా జరుగుతున్న ఈ గొడవల్లో పెట్రోల్ పోసామనుకోండి, బస్సులు షాపులతో పాటు 40 మంది తగలబడ్డారనుకోండి, హైకమాండ్ కి టెన్షన్ వస్తుంది. విద్యాశాఖ మంత్రి మీద కక్షతో సీఎంఏ ఇలా చేయించాడని మనమే గోల పెడతాం. మనకి సింపతి వస్తుంది, వాడి పదవి పోతుంది. స్టూడెంట్స్ ఎంత గొడవ చేసినా లాఠీ చార్జ్ చేయొద్దని సీఎం గారు ఆర్డర్స్ ఉన్నాయి. పైగా హోంశాఖ ఆయన చేతిలోనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మీ ప్లాన్ ఎలా వర్కౌట్ అవుతుందండి? డిపార్ట్మెంట్ లో మన మాట వినే ఆఫీసర్లు కూడా ఉన్నారు దివాక. అదే మావయ్య, విక్రమ్ అని ఏసీపీ. మన మీనాని పెళ్లి చేసుకుని మీ కల్లుడు కావాలని ఆశపడుతున్నాడు అని చెప్పాను కదా అతను. మీరు చెప్పింది అర్థమైంది సార్, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ సీఎం గారు సీఎం లాఠీ చార్జ్ ఆర్డర్ ఇయ్యలేదు. కానీ స్టూడెంట్స్ మీ మీద అటాక్ చేస్తే? అర్థమైంది. చార్జ్ చేయొద్దని సీఎం ఆదేశించిన పెడచెవిన పెట్టిన పోలీసులు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులపై లాఠీ చార్జీలు జరిపారు. నిరసనగా విద్యార్థి సంఘాలు రాస్తారోకోలు. సార్, మీ ఎమోషన్ మీ డ్రైవింగ్ చూస్తూ ఉంటే నా బండి ఈరోజు అవుటే సార్. సార్, నా ఓనర్కి నేనేం చెప్పుకోవాలి సార్?
సార్ కొంచెం కొంచెం స్పీడ్ తగ్గించండి సార్ సార్ అసలు ఏమైందో చెప్పండి మినిస్టర్ కారికి అడ్డంగా పెట్టి ఎవరాను ఈ పని ఎవరో తెలుసా మినిస్టర్ బండి చెప్తే సమేత లేదా ఈ మినిస్టర్ బండి ఎవడైతే నాకేంట్రా మటర్ చేసినా గానీ అడిగే దిక్కు లేదు అయినా గుడ్డ పేరు గురించి పెద్ద బిల్డప్ ఏంటి ఇగో ఆ గుడ్డ మిక్కని మేము ఎలాగైనా వాడేసుకుంటాం గాలి వచ్చినప్పుడల్లా గాలి పడాలి ఎగరేసుకుంటాం ఇప్పుడు చికెన్ తిన్నా కదా ఇగో ఈ చేతులు తీసుకెళ్లి దీనికి చూసేస్తాను ఏంటంట ఈ జాతీయ జెండాను ఎగరేసే హక్కు సంపాదించడం కోసం ఎన్ని యుద్ధాలు జరిగాయో ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారో తెలుసా దీన్ని అగౌరవపరిస్తే అది పెద్ద దేశ ద్రోహం అదేనా తెలుసా మరేం తెలుసురా ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కడు జాతీయ జెండా గురించి జాతీయ గీతం గురించి తెలుసుకోవాలి అర్థమైందా పైగా నీలా పాలించే వాళ్ళు అన్ని తెలుసుకోవాలి వెళ్ళి నేర్చుకోపో మీరు గ్రేట్ సార్ అంటే మీరు మిలిటరీ మేజరా సార్ ఎస్ ఆఫ్టర్ లాంగ్ టైం 2 మంత్స్ లీవ్ లో ఇక్కడికి వచ్చాను మా ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉన్నారు ఏంటి ప్రాబ్లం పెద్ద ట్రాఫిక్ జామ్ అయింది లాస్ట్ వీక్ నుంచి స్టూడెంట్స్ కి గవర్నమెంట్ కి మధ్య ఇదే ప్రాబ్లం సార్ హలో వెంటనే వచ్చేస్తున్నా సార్ దీన్ని అడ్డం పెట్టుకుని సీఎం దింపేయడానికి ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజకీయం చేస్తున్నాడు సార్ వాళ్ళు డిఎన్కే మనుషులు సార్ డిఎన్కే అవును సార్ వాడు పెద్ద పొలిటికల్ గుండా సార్ మరి ఇదేవరు బండ్రా చదువు చదువు ఏమని రాస్తుందో చదువు 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 అందరికి వినబడేలా చదువు ఈ పసుమనందరిది ఈ పసు మనందరిది జాగ్రత్తగా కాపాడుకోవడం మనందరి బాధ్యత వీళ్ళే ఈ బస్సులు తగలబెట్టాలని చూశారు ఇందాక ఇక్కడ బాంబులు వేసింది కూడా వీళ్ళే ఏంటి చూస్తున్నారు ఇది సినిమానా సర్కసా బస్సు టికెట్ పై 10 పైసలు పెంచితే ర్యాలీలు ధర్నాలు అంటూ గుండెలు బాదుకుని రోడ్డు మీద పడతారు అదే బస్సుని మీ కళ్ళ ముందే తగలబెడుతుంటే చోద్యం చూస్తుంటారు ప్రభుత్వం మీద కోపంతో ప్రభుత్వ ఆస్తిని తగలబెడుతున్నాం అనుకుంటున్నారు కానీ అది మీరు కట్టిన పన్నుల వల్ల వచ్చిందని ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు ఎవడో రాజకీయ నాయకుడు వాడి స్వార్థం కోసం మీ మధ్యలోకి రౌడీల్ని పంపి రక్తపాతం చేస్తుంటే మీరు దద్దమల్లా చూస్తున్నారు ఎవరు కాలేజ్ స్టూడెంటో ఎవరు గూండానో మీరు గుర్తుపట్టలేరా ఈ నా కొడుకులు స్టూడెంట్స్ సార్ వీళ్ళు గూండాలు స్టూడెంట్స్ కాదు అరెస్ట్ తీసుకెళ్ళండి సార్ స్టూడెంట్స్ కి పోలీసులకి మధ్య జరుగుతున్న ఘర్షణలో మేజర్ సూర్య హఠాత్తుగా వచ్చి పెద్ద ప్రమాదాన్ని తప్పించారు చూసారా చూసావరా నువ్వు చేసిన ఘనకార్యం టీవీలో చూపించారు ఎందుకురా వచ్చి రాగానే అనవసరమైన నే గొడవలు చేయడం కాదే చేస్తున్న గొడవలు నాపాను టీవీలో విషయం చెప్పలేదా ఈ టీవీ వాళ్ళు ఎప్పుడు ఇంతే చెప్పాల్సిన విషయాలు ఎప్పుడు చెప్పరు అది సరే గానీ నీ ఆరోగ్యం ఎలా ఉంది ఏంటిది మీనా ఏమైంది అన్నయ్యా రుబ్బు రోల్లా తయారయ్యావంటే ఎక్సర్సైజ్ చేయడం లేదా మూడు పూట్ల చేస్తున్నానే ఇదేనా అమ్మా ఈ రోజు నుంచి దీనికి ఫుడ్ కట్టు ఉండండిరా ఇది నీకు నీకు గొడవలు లేకుండా అందరూ షేర్ చేసుకోండి ఓకే ఈ చెయ్యి మీ అక్కలకి ఎవరు మన ధ్వజస్తంభాలక వాళ్ళ లెవెల్కి నేనే కొనగలనే నా లెవెల్కి తీసుకొచ్చా అవన్నీ సరే గాని ఆ గొడవలేంటి దొమ్మిలేంటి
నీ బుద్ధిని ఇంకా మార్చుకోవా ఇంకేం మాట్లాడు వెళ్ళేప్పుడు ఎలా వెళ్ళాడో వచ్చేప్పుడు కూడా అలాగే వచ్చాడు మీరు మాత్రం మారారా ఏంటి కిలోల కిలోల నగలు దిగేసుకోవడం మానేశారా పూటకోరకు చీర కట్టుకోవడం మానేశారా లక్షణమైన ఆడపిల్లలు అనిపించే పని ఏదైనా చేస్తున్నారా అడిగితే ఐఏఎస్ ఐపీఎస్ భార్యలు అంటారు బుద్ధులనేవి పుట్టుకతోనే వచ్చేవి అవి మారో నానా బాగున్నారా ఎలా బాగుంటాడ్రా రావడం రావడంతోనే ఎమ్మెల్యేని కొట్టావు ప్రభుత్వం విషయంలో జోక్యం చేసుకుని స్టూడెంట్స్ ని కొట్టావు మంత్రుల దగ్గర నుంచి ఎమ్మెల్యేల దాకా ఒకటే ఫోన్లు ఎలా బాగుంటాం నిన్నటి వరకు బానే ఉన్నాం ఇప్పుడు మొదలయ్యాయి బీపీలు టెన్షన్ అంటే ఒక రాజకీయ నాయకుడు జాతీయ జెండాను అవమానిస్తుంటే చూస్తూ ఊరుకోవాలా స్వార్థం కోసం పొలిటీషియన్స్ ప్రజల జీవితాన్ని నాశనం చేస్తుంటే నోరు మూసుకోవాలా ఇలాంటి ప్రాబ్లం సాల్వ్ చేయడానికి గవర్నమెంట్ కో సిస్టమ్ ఉంది ఆ సిస్టమ్ సిస్టమేటిక్ గా లేదు కాబట్టి దేశం ఇలా తగలబడిపోతుంది నువ్వు ఒక్కడివే ఈ దేశాన్ని ఉద్ధరిస్తావా అవును అవసరమైతే అది కూడా చేస్తా నిన్ను బాగు చేయలేం నువ్వు లోపలికి పదరా ఎంత ఫైరా ఈ గొడవల కారణం మీరేం తెలిస్తే అయ్యి బాబోయ్ మీకు ప్రాణాపాయం త్రుట్లో తప్పిపోయింది